హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశ్వ స్కిల్స్ నేను మీ యశోద ఈరోజు మనం అవిసి గింజలతో లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం గింజల లడ్డు చేయడం ఈజీ కానీ దీనివల్ల బెనిఫిట్స్ మాత్రం చాలా చాలా ఎక్కువ ఉంటాయి ఈ స్వీట్ కోసం బెల్లం పాకం పట్టడం అలా ఏమీ అవసరం లేదు కాబట్టి బెల్లం చూసి మట్టి లేకుండా ఉంటుంది కదా అలాంటి మంచి బెల్లం తీసుకోండి ఇక్కడ నేను తీసుకుంటున్నాను హాఫ్ కప్పు అవిసి గింజలు అలాగే పావు కప్పు నువ్వులు తీసుకుంటున్నాను రెండు కలిపితే ముప్పా కప్పు అవుతాయి కదా కాబట్టి రెండుకి కలిపి ముప్పవ కప్పు బెల్లం తీసుకుంటున్నాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అవిసింజలు వేసి డ్రై రోస్ట్ చేసుకుందాం గింజలు డ్రై రోస్ట్ చేసుకుందాం ఈ గింజల వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి జుట్టు ఊడిపోవడం తగ్గిస్తుంది జుట్టు పెరుగుతుంది అలాగే వెయిట్ రిడక్షన్ ఉంటుంది వెయిట్ పెరగకుండా చూసుకుంటుంది కాకపోతే కొంచెం వేడి ఎక్కువ మరీ ఎక్కువ తినకూడదు ఇంతకుముందు అవిసగింజల కారం వీడియో చేసి పెట్టాం కదా అందులో కూడా చెప్పాను నేను వేడి ఎక్కువ అవిసగింజలు కాబట్టి ఎక్కువ తినకూడదు రోజుకు ఒక స్పూనే కారం పొడి తినచ్చు అని ఇక్కడ చూసారా ఆవిసగింజలు చిట్టుపట్లు ఆడుతున్నాయి ఆడుతున్నప్పుడు నువ్వులు వేసేసాం నువ్వులు వేస్తే బయటకు చెందకుండా అక్కడే ఉండి వేగుతాయి ఇవి కూడా కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తెల్ల నువ్వులు వేయించుకొని స్టవ్ ఆపేసుకుందాం నువ్వులు తినడం వల్ల కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని ఇంతకు ముందే మనము డ్రైనట్స్ లడ్డు చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం కదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డ్రైనట్స్ లడ్డూ లింక్ ఒకటి అలాగే ఆవిశ్యకించల కారం లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా దీని బెనిఫిట్స్ పొందుతారు కదా ఇప్పుడు మన వీడియోకి వస్తే చూసారా చిట్టుపట్లతోన్నాయి గింజలు అలాగే నువ్వులు కూడా కలర్ షేడ్ అయ్యాయి స్టవ్ ఆపేసుకుందాం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాం గ్రైండ్ చేసుకుందాం గింజలు నువ్వులు బాగా పౌడర్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం దంచి పొడి చేసి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసి మిక్సీలో ఇంకో రౌండ్ రౌండ్ వేసేద్దాం చూసారా బెల్లం నువ్వులు గింజలు బాగా మిక్స్ అయిపోయాయి ఇప్పుడు దాన్ని ఒక బౌల్లో తీసుకొని ఉండలాగా కట్టుకోవడం కావాలనుకుంటే ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏం వేయట్లేదు దాంట్లో ఉన్న ఆయిల్ ఉంటుంది కదా అదే సరిపోతుంది చూసారా సైజు మరీ పెద్దగా చుట్టొద్దు లడ్డూలు ఎందుకంటే ఇది వేడి చేసిందని చెప్పుకున్నాం కదా వేడి చేస్తుంది కాబట్టి కొంచెం చిన్నగానే చుట్టుకోండి ఇలా చుట్టి స్టోర్ చేసి పెట్టుకుంటే పది రోజుల దాకా నిల్వ ఉంటాయి ఈ రెసిపీ వచ్చేసి మా ఫ్రెండు శివకుమారి గారిది ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లడ్డు ఇచ్చిందనమాట టేస్ట్ చాలా బాగుంది అనిపించింది అందుకనే ఇప్పుడు ఇంట్లో చేసుకుందామని అలాగే వీడియో కూడా చేసి మీకు కూడా చూపిద్దామని చేస్తున్న వీడియో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్